నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను మీ రాజేంద్ర. ముందుగా బులెటిన్ హెడ్లైన్ చూద్దాం. వ్యవస్థలో మార్పు కోసమే గ్రామ సచివాలయ వ్యవస్థ, రాజకీయాలకు అతీతంగా సేవలు అందించాలన్న జగన్. అవినీతి రహిత పాలనే ధ్యేయం, ప్రజాసేవ కోసమే ఉద్యోగాలన్న ఏపీ సీఎం. అర్హులందరికీ పథకాలు అందేలా చూడాలి, ప్రభుత్వ లక్ష్యం దిశగా పనిచేయాలని పెద్దిరెడ్డి. నామినేషన్ దాఖలుకు ముగిసిన గడువు, హుజూర్నగర్లో పెరిగిన ఎలక్షన్ హీట్. కేసీఆర్కు ఓటమి భయం పట్టుకుంది, సిపిఐ మద్దతు కోరిన విహెచ్. రేపు తెలంగాణ కేబినెట్ భేటీ, సచివాలయం కూల్చివేత, 30 రోజుల ప్రణాళికపై చర్చ. రెండు ప్లాన్లు సిద్ధం చేసుకున్న సత్యం టీం, ఏ క్షణమైనా బోర్డును వెలికి తీసే ఛాన్స్. శ్రీకాకుళంలో పోలీసులు అత్యుత్సాహం, సోషల్ మీడియా పోస్టులపై జన సైనికుడికి వేధింపులు. తూర్పుగోదావరి జిల్లా మేడిపాడిలో అగ్ని ప్రమాదం, బాణాసంచ తయారీ కేంద్రంలో పేలుడు, 12 మందికి గాయాలు. ఏపీలో ప్రైవేటు మద్యం దుకాణాలు బంద్, రేపటి నుంచి ప్రభుత్వ వైన్ షాపులు. నీలోఫర్లో పూర్తయిన క్లినికల్ ట్రయల్స్ విచారణ, డిఎంఈకి నివేదిక ఇవ్వనున్న త్రిసభ్య కమిటీ. వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్న వైఎస్ జగన్. హెల్మెట్లు పట్టుకుని కార్బాడిన యువత, గుజరాత్లో వినూత్నంగా దసరా వేడుకలు. మహారాష్ట్ర హర్యానా ఎన్నికలపై బీజేపీ కసరత్తు, అభ్యర్థుల ఎంపికపై అగ్రనేతల చర్చలు. ఇవాల్టి పరిష్కారాలే, రేపటి స్టార్టప్ ఐడియాలు, ఐఐటి మద్రాస్ స్నాతకోత్సవంలో మోదీ. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో అలర్లు తగ్గుతాయి, గుజరాత్లోని ఆర్ఎఫ్ఏ పేరేడ్లో అమిత్ షా. భారత వైమానిక దళానికి కొత్త సారథి, బాధ్యతలు స్వీకరించిన భదూరియా. రాజస్థాన్లోని బిర్లా సిమెంట్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం, 15 మందికి గాయాలు, 11 మంది పరిస్థితి విషమం. బీహార్ యూపీలో జల విలయం, 100 మందికి పైగా మృతి. ఉత్తరాదిన కొండపోత వర్షాలు, రహదారులపై నిలిచిపోయిన నీళ్లు. హాంకాంగ్లో మళ్లీ ఘర్షణలు, చైనా నిరంకుశత్వానికి వ్యతిరేకిస్తూ ఆందోళనలు. ఈస్ట్ చైనాలోని ఫ్యాక్టరీలో పేలుడు, 17 మంది మృతి, పలువురికి గాయాలు. భారత్పై విషం చిమ్మిన మలేషియా ప్రధాని, ఐరాసా తీర్మానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని ఆరోపణ. చమురు ధరలు కొండెక్కుతాయి, సౌదీ యువరాజు హెచ్చరిక. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.